ధర్మ కార్యాలు చేసినప్పుడు గోప్యంగా ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఫేస్బుక్లు ఎట్టేస్తాం మనం. ఈ అన్నకి ఎంత ధర్మ కార్యాలు చేసుకున్నావు. నువ్వు రూపాయిస్తే దేవుడు నీకు అక్కడ 100. కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా? పెళ్లి దగ్గర దొరుకుతారని కాదు, పెళ్లిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కార్డులకు పశువు రాసే వరకు, అక్కడి నుంచి రాటేసే వరకు, రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు, తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కిరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు, అడుగు అడుగున ఆయన అవమానిస్తూ, అడుగు అడుగున ఆయన గుండెల్ని గుచ్చేస్తూ, నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్ళిళ్ళలో ఎన్ని చేయని చెప్పండి. అందుకే చూడండి, ఏ మధ్యకాలంలో ఒక సీనియర్ పాస్టర్ ఒక ఆయన అన్నాడట, పాస్టర్ గారు మీరు ఈరోజు మెసేజ్ చెప్పండి, ఎర్రగొడేయరు సార్ అన్నాడు. పాస్టర్ గారు ఆయన సీనియర్, ఇలాంటి ఎర్రగొడే మాటలు చేయాలి అన్నాడు ఆయన. ఈయన అన్నాడట, ఇలా పక్కకు రా అన్నాడు. సార్ నిజంగా మెసేజ్ అద్భుతం, అమోహం, ఇంగ్లీష్లో అమేజింగ్, సూపరో డోపరో అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నిజంగానే అమేజింగా, నిజంగానే సూపరా? అవును సార్, చాలా బాగా చెప్పారు. ఆ సూపర్ ఏటో సార్ చెప్పానన్నట్టు, నేను అమేజింగ్ అవుతుందని చెప్పాను. అంటే అదే చాలా బాగా చెప్పారు సార్, అదే నేను చాలా బాగా చెప్పానన్న ఆ ప్రసంగంలో ఒక మాట చెప్పు అన్నట్టు. అదే చాలా బాగా చెప్పారు సార్, అంటే చాలా బాగా చెప్పారు కదా, అది ఏం చెప్పానో చెప్పంటే వీడికి అర్థమైందట ఈయన వదిలేడని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని, అదేనండి ఆ ఎబిసి పత్రిక చెప్పారు కదా, జాతి కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు ఇటు, ఆ ఎబిసి పత్రిక చెప్పారు కదా, ఆ అధ్యాయం బాగా చెప్పారండి అంటే ఈయన అన్నట్టు. అదే ఆ ఎబిసి పత్రికలో అధ్యాయంలో ఏం చెప్పని చెప్పు అన్నాడట. ఈడు చూడండి, ఈడు మాట అన్నాడు తప్ప అసలు ఈడు ఏమిన్నాడు, ఈడికి ఏమైనా అర్థమైందా? మనమే అనుకుందాం కొంతసేపు, పాస్టర్ గారిని పొగడడం కాదు, మీకు చెప్పిన ఉపదేశకుల్ని బాగా చెప్పాడని అనడం కాదు, ఒకవేళ మీరు ఎంకరేజ్ చేస్తే చేయడం తర్వాత విషయం, కానీ బాగా చెప్పాడని ఎప్పుడు బైబిల్ ఒప్పుకుంటుందంటే ఆ సత్యం మీద నీకు అనుభవ జ్ఞానం రావాలి. ఎన్ని రోజులు దేవుని చిత్తం అంటే ఏదో అనుకున్నాను, దేవుని చిత్తం అంటే నాకు ఒక బిగ్ పిక్చర్ నాకు అర్థమైందని, నీ దగ్గర ఎప్పుడైతే వివరణ ఉంటుందో అది సత్యమును గూర్చినా చెప్పండి అనుభవ. ఈరోజు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఎక్కడుందో చెప్పండి. లేదు, వాగ్దానాల మీద అనుభవం ఉంది, రాయితీల మీద అనుభవం ఉంది, ప్రార్థనల మీద అనుభవం ఉంది, లేనిపోని ఈ ఏదో బయట లంచాలు ఇస్తున్నట్టు కూడా చర్చిలో కూడా లంచాలు ఇచ్చే దాని మీద అవగాహన ఉంది. నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఏమి చేసినా రక్షణ సత్యం మీద అవగాహన లేకపోతే మీ భక్తి కూడా అర్థవంతంగా ఉండదు. సందర్భం వస్తుందని ఒక మాట అంటాను, నేను ఒక వీడియో చూశాను, పెద్ద ఆయన భలే చెప్పాడు. ఆయన ఏమన్నా తెలుసా, మధ్యకాలంలో పాటలు పాడుతూ ఊగిపోతున్నారు, పోయిన వారం కూడా చెప్పాం, చాలా తన్మయత్వంలో ఫీల్ అయిపోయి పాడేస్తున్నారు, ఏసయ్యా ఏసయ్యా, అది లేదయ్యా ఇది లేదయ్యా, నా కళ్ళ ముందు నువ్వే ఉన్నావయ్యా, కళ్ళు మూసుకున్నా నువ్వే ఉన్నావయ్యా, అదయ్యా ఇదయ్యా అని తెగ ఊగేస్తే, ఇప్పుడు నేను ఊగేసి ఇక్కడ పాడేసాను అనుకోండి, మీరు కూడా సెంటిమెంట్ ఫీల్ అయిపోయి మీరు కూడా అక్కడ, నేను చాలామందికి నచ్చు ఎలా చెప్తున్నాడు ఏంటని, మీరు ఏమనుకున్నా చెప్తున్నది ఇది గాడ్స్ విల్, ఇది మీరు వినండి, ఇది ఇలా తన్మయత్వం చెంది ఫీల్ అవుతున్నారు. నేను అడుగుతున్నాను, పెద్ద ఆయన బలే అన్నాడు, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నీకు తెలియకుండా ఏసయ్యా అన్న ఫీలింగ్ నీకు ఎక్కడి నుండి వస్తుంది? నేను అడుగుతున్నాను, నీకు అర్థమైతే ధన్యత. యేసు ప్రభువును కూర్చిన అనుభవజ్ఞానం లేకుండా యేసు ప్రభుని ఎలా ఫీల్ అవుతున్నావు? ఆ రాజమౌళి కాపీ కొట్టాడని వార్త వస్తుంది, అలా ఫీల్ అవుతున్నావా? కాపీ కొట్టాడుగా, ఫ్యాషన్ ఆఫ్ ది గ్రాస్ కాపీ కొట్టాడు, ఆ సెంటిమెంట్ ఫీల్ అవుతుందా నీకు? ఏదన్నా ఏదన్నా నజరేత్ మూవీ గుర్తొస్తుందా, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ గుర్తొస్తుందా, ఏం ఫీల్ అవుతున్నావా? ఆయన ఆయన గురించి నీకేం తెలుసు? నీకు ఆ సిలువ మీద ఆ సెంటిమెంట్ గుర్తొస్తుందా? ఏం గుర్తొచ్చేడుస్తున్నావు? మన పాటలు ఎప్పుడు అర్థవంతంగా ఉంటాయంటే ఆయన గురించి నీకు బాగా తెలియాలి. ఎప్పుడు ఆరాధించగలను చెప్పండి, ఒక వ్యక్తిని నేను ఎప్పుడు ఆరాధించగలను? ఆ వ్యక్తి ఏంటో నాకు పూర్తిగా అర్థమైనప్పుడు నేను ఆరాధించగలను. నాకు యేసు ప్రభు ఏంటో పూర్తిగా అర్థం కాకుండా గిటార్ మెల్ల వేసేసుకుని
టింగ్ టింగ్ మను వాగించుకుంటూ అక్కడ వాడు పెద్ద ఫీల్ అయిపోతా నేను గిటార్ ఎలాగ అనుకుంటుపోయి తాడామని వాగించేసి ప్రభువా ప్రభువా అని కానీ ప్రైజ్ ద లార్డ్ ప్రభువా అంటే దేవుడే అంటున్నారు నేను అసలు తెలుసురా మీకు నేను ఏం తెలుసు అని నాకు ఇలా సెంటిమెంట్ సాంగ్ పాడుతున్నారా మీరు ఎక్కడ కొట్టారా ఈ ట్యూన్ కాపీ అని అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏది చెయ్యాలన్నా మనకి ఎవరి జ్ఞానం ఉండాలి చెప్పండి యేసుక్రీస్తుని కూర్చిన జ్ఞానం బయలుపరచబడిన చిత్తం ఆ చిత్తములో ఆయన గూర్చిన అవగాహన మనకు ఉండదు.